केंद्र राष्ट्र प्रभुत्वालु रैतु कार्मिक विद्यामाता विधानालकु अलागे प्रभुत्व रंग संस्थलनु प्रैवेटीकरण चेयडं विद्या विधानं मार्पु अलागे रैतु व्यतिरेक विधानालनु खंडिस्तू देशव्याप्त सम्मेनु कृष्णा जिल्ला एआईएसएफ नायकुलु पिलुपुनिव्वडं जरिगिंदि। कृष्णा जिल्ला विजयवाड़ा नवंबर 26-27 तारीखुल्लो देशव्याप्त सार्वत्रिक समे चेयनुन्न एआईएसएफ नायकुलु केंद्र राष्ट्र प्रभुत्वाल रैतु कार्मिक विद्या मत विधानालकु अलागे प्रभुत्व रंग संस्थलनु प्रैवेटीकरण चेयटं विद्या विधान मार्पु अलागे रैतु व्यतिरेक विधानालकु देशव्याप्त सम्मेकु नायकुलु पिलुपुनिव्वडं जरिगिंदि। ई नेल 26-27 देशव्याप्त सम्मेलो कार्मिक विद्या रैतु संघालतो पाटु विद्यार्थुलु पाल्गोंटारनि नगरंलोनि एनआर्डी भवनलो जरिगिन विलेखर्ल समावेशंलो नायकुलु वेल्लडिंचारु। ఈ సమావేశంలో పిడిఎస్యు నాయకులు మరియు ఏఐఎస్ఎఫ్ నాయకులు రవిచంద్ర రామకృష్ణ పాల్గొన్నారు। ఈ నెల 26 27 తేదీన దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని విద్యార్థి సంఘాలు యువజన సంఘాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। ఒకటి ప్రజలకు ఉపయోగపడేటువంటి సంస్కరణలు చేయాలి। కార్మికులు తమ శ్రమ తో అలా ఉద్యమాల ద్వారా సాధించుకున్నటువంటి చట్టాలు ఏవైతున్నాయో ఆ చట్టాల్ని కార్పొరేట్ సెక్టార్ కు అనుకూలంగా మోడీ ప్రభుత్వం అమలు చేసేటువంటి పరిస్థితి ఈ రోజు దేశంలో ఉంది। మేక్ ఇన్ ఇండియా అంటే అదే గొప్ప నినాదంగా స్వచ్ఛ భారత్ అంటే గొప్ప కార్యచరణగా చేపట్టినటువంటి మోడీ ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి సకల రంగాల్ని ప్రైవేటీకరణ చేయడానికి పార్లమెంట్ లో ఈ కోవిడ్ టైం లో ప్రజలంతా కూడా కోవిడ్ బారిని ఇబ్బంది పడతా ఉంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ క్యాబినెట్ ఆమోదిస్తారు। దేశ చరిత్రలోనే పార్లమెంట్ లో చర్చించుకుండా ప్రజలు చర్చించుకుండగా తీసుకొచ్చినటువంటి ఒక నూతన విద్యా విధానాన్ని అమలు చేసినటువంటి పరిస్థితి ఉంది। అట్లాగే కార్మిక చట్టాలను కూడా నాలుగు చట్టాలుగా రూపొందించి కార్మికులు సాధించుకున్నటువంటి చట్టాలను కూడా తుంగలో దొక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది। మరో గొప్ప విషయం ఈరోజు కార్మికులు దేశంలోను 180% మంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకు ఉపయోగపడేటువంటి ఉపాధి హామీ పథకాన్ని కూడా తుంగలో దొక్కేటువంటి పరిస్థితి ఉంది। రవిచంద్ర పిడిఎస్యు అధ్యక్షులు దేశవ్యాప్తంగా కార్మిక కర్షక ఉపాధ్యాయ విద్యార్థి యువకులు దేశవ్యాప్తంగా ఈ సమ్మెలో పాల్గొంటున్నారు। ఇది 19వ సమ్మె దేశ చరిత్రలో మోడీ ప్రభుత్వం సకల రంగాల్ని ప్రైవేటైజేషన్ చేస్తున్న ఈ నేపథ్యంలోనే ఒకవైపు కార్మిక చట్టాలు రైతు చట్టాలను మార్చివేస్తుంది నూతన విద్యా విధానం పేరుతోటి విద్యార్థులకు యువకులకు దేశ విద్యా రంగానికి నష్టకరంగా మారే నూతన జాతీయ విద్యా విధానాన్ని ఈ రోజు అమలులోకి తీసుకొస్తుంది। 44 కార్మిక చట్టాలని 4 కోవిడ్లుగా మార్చి కార్మికులకు ఎటువంటి హక్కులు ప్రయోజనాలు చట్టాలు లేకుండా మోడీ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంది। మరోవైపు పార్లమెంట్ లో రైతు చట్టాలని రైతులకు ఉపయోగకరమైన చట్టాలని మార్చివేసి ఈ రోజు చాలా దుర్మార్గంగా రైతులకు నష్టకరమైన విధానాలని మోడీ ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది। ఉత్తర భారతదేశంలో పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో ఇప్పటికే అట్టుడికిపోతా ఉంది। రైతులు రైలు పట్టాల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది। మోడీ ప్రభుత్వంలో చలనం లేదు। ఈ రోజు నూతన జాతీయ విద్యా విధానం పేరుతోటి ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనారిటీ మహిళా రిజర్వేషన్ లేకుండా ఈ రోజు లౌకికత్వము సోషలిజం లాంటి ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధంగా ఈ రోజు న్యూ ఎడ్యుకేషన్ పాలసీని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది। మొత్తం సకల రంగాలని ఎల్ఐసి బ్యాంకింగ్ బిఎస్ఎన్ఎల్ ఇటువంటి రంగాలన్నింటిని ప్రైవేటైజేషన్ చేసి ఈ రోజు డిజిన్వెస్ట్మెంట్ పేరుతోటి రక్షణ రంగంలో కూడా 50% డిజిన్వెస్ట్మెంట్ ముందుకు తీసుకొస్తున్న ఈ స్థితిలోనే మోడీ ప్రభుత్వం మీద సకల రంగాలు ఈ రోజు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం కోసం విద్యార్థులు యువకులు కార్మికులు రైతు కార్మికులు అందరూ కలిసి కూడా నరేంద్ర మోడీ అధికారం తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తూ దాన్ని నిరసిస్తూ ఈరోజు సమ్మె చేపడతా ఉన్నా। ఈ 26-27 సమ్మెకి వామపక్ష విద్యా సంఘాలను కూడా దేశవ్యాప్తంగా పాల్గొనబోతా ఉన్నాం। ఈ సమ్మెలో విద్యార్థులు కూడా భాగస్వామ్యం కూడా వామపక్ష విద్యా సంఘం తరఫున విద్యార్థులకి పిలుపునిస్తా ఉన్నాం। ఇలా మోడీ దేశంలో రెండోసారి అధికారం తర్వాత కూడా ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం పేద ప్రజల కోసం కార్మికులు చేస్తని చెప్పి చెప్తున్నాడు నరేంద్ర మోడీ గారు। మరి అన్నీ కూడా మరి రైల్వే కానీ బిఎస్ఎన్ఎల్ కావచ్చు ఎల్ఐసి కానీ అన్నీ కూడా టోటల్గా ఇలా ప్రైవేట్ రంగానికి అప్పచెప్తా ఉన్నారు।
కార్పొరేట్ సంస్థలు కూడా చేయబోతా ఉన్నారు అట్లానే విద్యారంగాన్ని కూడా మరి నూతన జాతీయ విద్యా విధానం పేరుతో అది కూడా మరి సంస్కరణ రావాలన్నారు కానీ విద్యారంగ సంస్కరణ అవసరం ఉంది కానీ విద్యారంగ సంస్థలు ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకి వత్తాస్ కలిగే విధంగా లేకపోతే ఈ భారతదేశంలో మరి అన్ని ప్రాంతాల్లో కూడా సమస్య ఉంటుంది చూసినట్లయితే